సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ మినీ వేలంలో పలువురు విదేశీ క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. క్రిస్ మోరిస్ సరికొత్త రికార్డ్ నెలకొల్పితే జేమీసన్, రిచర్డ్సన్ కూడా 14 కోట్లకు పైగా పలికి రికార్డులు ఎక్కారు. అన్నింటికి మించి వీరు ముగ్గురితో పాటుగా రికార్డ్ ధర పలికిన ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్. అసలు గత సీజన్ కంటే సగం ధర పలికిన ఎక్కువేనంటూ విశ్లేషణలు సాగిన మాక్స్వెల్ 14.25 కోట్లు పలకడం ఆశ్చర్యం కలిగించింది. గత సీజన్ లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన మాక్స్వెల్ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆసీస్ ఆల్రౌండర్ ను సొంతం చేసుకుంది. అయితే ప్రతి సీజన్ కు ముందు వేలంలో భారీ ధర పలికి హాట్ టాపిక్ గా నిలిచే మాక్స్వెల్ పేలవమైన ఆటతో మాత్రం విమర్శలు ఎదుర్కోవడం కామన్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో అసలు మాక్స్వెల్ ఐపీఎల్ కెరీర్ లో అతను అందుకున్న మొత్తానికి న్యాయం చేశాడా అనేది పక్కన పెడితే ఒక్కో పరుగు మాత్రం భారీగానే ఆర్జించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 7 సీజన్ల వేలంలో భారీ ధర పలికిన మాక్స్ మొత్తం 63.32 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో తన బ్యాట్ తో గత 6 సీజన్లలో కలిపి మొత్తం 1499 పరుగులే చేశాడు. ఈ లెక్కన అతని ఒక్క పరుగు విలువ దాదాపు 3.26 లక్షలుగా చెప్పవచ్చు. 2012లో ఐపీఎల్ లో అరంగేరాటం చేసిన మాక్స్వెల్ ఆ సీజన్ లో రీప్లేస్మెంట్ ప్లేయర్ గా ఢిల్లీ డేర్ డేవిల్స్ తరపున బరిలోకి దిగాడు. కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడి 6 పరుగులు చేశాడు. కానీ ఆ తదుపరి సీజన్ ఐపీఎల్ 2013 వేలంలో 5.32 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంత భారీ మొత్తానికి ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 3 మ్యాచ్ల్లో 27 బంతులు మాత్రమే ఆడిన మాక్సీ కేవలం 36 పరుగులే చేశాడు. 2014 సీజన్ వేలంలో మాక్స్వెల్ ను పంజాబ్ 6 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో ఈ ఆస్ట్రేలియా స్టార్ అదరగొట్టాడు. 187.75 స్ట్రైక్ రేట్ తో 552 పరుగులు చేసి జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్ మొత్తం ఈ ఆసీస్ ఆల్రౌండర్ 36 సిక్స్లు కొట్టాడు. ఈ పెర్ఫార్మెన్స్ తో పంజాబ్ అతన్ని 2015, 2016, 2017 సీజన్ల వరకు కొనసాగించింది. అయితే ఈ 3 సీజన్లలోనూ మ్యాక్సీ నిరాశపరిచాడు. ఇక 2018లో మాక్స్వెల్ ను ఢిల్లీ 9 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయగా ఘోరంగా విఫలమయ్యాడు. 12 మ్యాచ్లలో 14.08 సగటుతో కేవలం 169 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 2019 సీజన్ లో ప్రపంచ కప్ సన్నాహాల కోసం ఐపీఎల్ కు దూరమైన మాక్స్వెల్ గత 7 ఏడాది రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి కూడా పంజాబ్ 17.75 కోట్ల కొనుగోలు చేయగా దారుణంగా విఫలమయ్యాడు. యుఏఈ వేదికగా జరిగిన ఈ సీజన్ లో 13 మ్యాచ్లు ఆడి కేవలం 108 రన్స్ మాత్రమే చేశాడు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. అయితే లీగ్ తర్వాత సొంత గడ్డపై రాణించడంతో వేలంలో ఆర్సీబీ భారీ మొత్తానికి మాక్స్వెల్ ను కొనుగోలు చేసింది. తమ విధ్వంసకర ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ కు అతను తోడైతే తమకు తిరుగుండదని భావిస్తుంది. మరి ఈసారైనా ఫ్రాంచైజీ పెట్టిన భారీ మొత్తానికి మాక్స్వెల్ తగిన న్యాయం చేస్తాడో లేదో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.